ప్రేక్షకులకు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలోని ప్రతి అంశం విషయ పరిజ్ఞానం కోసమే ఎవరిని ఉద్దేశించినవి కావు ఇందులో సూచనలు సలహాలు కేవలం పాల్గొన్న వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ప్రేక్షకులు విజ్ఞతతో గ్రహించి వారి సూచనలు పాటించడమా లేదా అన్నది మీ వ్యక్తిగత నిర్ణయం ఇందులో ఏ విధమైనటువంటి వ్యక్తిగత ఫలితాలకు గాని వ్యక్తిగత లావాదేవీలకు గాని ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి ఏ విధమైన సంబంధము బాధ్యత లేదు ప్రేక్షకులు గమనించగలరు ధన్యవాదములు నమస్తే వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్ అండ్ వేదిక్ మహావాస్తు ప్రతి ఇల్లు సిరి సంపదలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను లాస్ట్ వీడియోలో మనం సౌత్ నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం యొక్క డిఫెక్ట్స్ వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయో వాటికి రెమెడీస్ గురించి మనం చెప్పుకున్నాం ఇప్పుడు మనము ఈస్ట్ తర్వాత సౌత్ ఈస్ట్ అంటే ఈస్ట్ సైడ్ కట్ ఏరియా అని అంటే అది పూర్తిగా కట్ అయినప్పుడు సౌత్ ఈస్ట్ కట్ అయినప్పుడు ఎటువంటి సిమ్టమ్స్ వస్తాయి వాటికి ఎటువంటి మనము పరిహారాలు అనంటే వాటికి ఎటువంటి మనం రెమెడీస్ ఉన్నాయో మనం ఇవాళ చూద్దాం ఇక్కడ ఈస్ట్ కట్ అయినప్పుడు అంటే సూర్యుడు ఉండే ఏరియా కట్ అయినప్పుడు జనాలతో సోషల్ కనెక్టివిటీ అనేది పోతుంది సోషల్ కనెక్టివిటీ ఎప్పుడైతే పోతుందో వాళ్ళు హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిలేషన్షిప్ అనేది ఉండదు కాబట్టి బిజినెస్లో ఫెయిల్యూర్స్ ఎక్కువగా వస్తాయి ఇది పూర్తిగా పొలిటీషియన్స్కు పూర్తిగా విరుద్ధంగా ఉంటుంది అని అంటే ఈ ఈస్ట్ కట్ అయినప్పుడు వాళ్ళకు సోషల్ కమ్యూనికేషన్స్ రిలేషన్సే లేనప్పుడు వాళ్ళకు ఓటింగ్ శాతం అనేది పూర్తిగా పడిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సౌత్ ఈస్ట్ దీన్నే ఆగ్నేయము అంటారు పేరులోనే ఫైర్ అనేది ఉంది ఆగ్నేయం అని అంటే అగ్గి కాబట్టి ఇక్కడ దీనికి అధిపతి వచ్చేసి శుక్రుడు ఈస్ట్కి అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక్కడ శుక్రుడు అధిపతి కాబట్టి ఇక్కడ వచ్చే డిఫెక్ట్స్ ఏంటి వాటి యొక్క పరిహారాలు ఏంటి అనేది చూద్దాం శుక్రుడు ఏమేమి ఇస్తాడో అవన్నీ ఇక్కడ కట్ అయిపోతాయి శుక్రుడు ఎక్కువగా లేడీస్కు హెల్త్ అనేది ఇస్తాడు వాళ్లకు అందచందాలు హెల్త్ సుఖము సంసారం భార్యాభర్తల మధ్య రిలేషన్ ఇవన్నీ ఇచ్చేదెవరు శుక్రుడు కాబట్టి అవన్నీ కట్ అయిపోతాయి ఏంటంటే ఇక్కడ ఈ సౌత్ ఈస్ట్ కట్ అయినప్పుడు ఇక్కడ చూసాం కదా ఈ కట్ ఏరియా అంటే ఇక్కడ ఉండదు అసలు సౌత్ ఈస్ట్ అనే ప్లేసే ఉండదు ఆ ఇంటికి అప్పుడు ఈ కట్ అయినప్పుడు అక్కడ ఎక్కువగా ఫైర్ యాక్సిడెంట్స్ తర్వాత లాసెస్ టెఫ్ట్ అని అంటే దొంగతనాలు బందిపోటు దొంగలు తర్వాత లాస్ కావడం అంటే నష్టం కావడము తర్వాత బిజినెస్ లాస్ కావడము తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అంటే అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఉమెన్ హెల్త్ ఇందాక చెప్పుకున్నాం కదా ఈ ఏరియాలో డిఫెక్ట్స్ ఉన్న వాళ్లకు లేడీస్కు ఎక్కువగా హెల్త్ ప్రాబ్లం వస్తుంటాయి అది థైరాయిడ్ కావచ్చు లేదా ఇంకా ఇతరత్ర ఏదైనా గర్భసంచి వాటికి సంబంధించిన సమస్యలు కావచ్చు కొన్నిసార్లు ఆ సమస్యలు ఎక్కువగా ఈ క్యాన్సర్ కూడా కారడానికి రెడీగా ఉంటుంది అన్నట్టు కాబట్టి సమస్య ఏదైనా దాన్ని మనం తొందరగా చూసుకుని జబ్బు ఏలాగా అయితే మనం డాక్టర్కు తొందరగా చూపించుకుని నయం చేయించుకున్నట్లయితే వాటి యొక్క పర్యవసనాల నుంచి మనం కాపాడుకోవచ్చు అంటే కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు లేకపోతే ఆ జబ్బు అలాగే ఉన్నప్పుడు తీవ్ర స్థాయికి వెళ్ళినప్పుడు పూర్తిగా అది ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది అలాగే ఈ డిఫెక్ట్స్ కూడా లేడీస్కి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి కాబట్టి మీ ఇంట్లో లేడీస్ పదే పదే ఇబ్బంది పడుతున్నారన్నప్పుడు మీరు చెక్అవుట్ ద సౌత్ ఈస్ట్ అనంటే ఆగ్నేయాన్ని మీరు చెక్ చేసుకోండి ఆగ్నేయంలో కట్ ఉందా డిఫెక్ట్ ఉందా అనేది మీరు చూసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇన్సెక్యూర్ ఫియర్ అనేది ఉంటుంది అనంటే భయం ఆ ఇంట్లో వాళ్లకు భయం ఎక్కువగా ఉంటుంది ఇన్సెక్యూరిటీ అని అంటే అరక్షణ భావం అంటే రక్షణ భావం అనేది ఉండదు వాళ్ళకి ఇన్సెక్యూరిటీ అంటే ప్రతి దాంట్లో వాళ్ళకు భయపడతారు ఏమవుతుందో లేమో ఈ జాబ్ ఉంటుందో లేదో మనకు ఇన్కమ్ ఉంటుందో లేదు సంపాదన వస్తుందో లేదో ఆ రకంగా ఇన్సెక్యూర్డ్ ఫీలింగ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ రావడం అనేది జరుగుతుంది కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది అక్కడ సజావుగా జరగదు ప్రధాన ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ లిక్విడ్ క్యాష్ కాబట్టి సౌత్ ఈస్ట్ ఎప్పుడైతే మనం చెప్పినామో ఇక్కడ రెగ్యులర్గా మనం చెప్పుకుంటూ వచ్చేది లిక్విడ్ క్యాష్ అనేది సౌత్ ఈస్ట్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు మనకు నిలబడదు చూడడానికి ఏమో కోట్ల వ్యాపారం చేస్తుంటారు కానీ చూస్తే లక్ష రూపాయలు యాభై వేల అవసరమైన ఇంకొకరి తారీఖు తీసుకోవాలి క్యాష్ అనేది ఉండదు బిజినెస్ ఉన్నా కూడా కాబట్టి లిక్విడ్ క్యాష్ చేతిలో నిలబడడం లేదని అంటే ప్లీజ్ చెక్ సౌత్ ఈస్ట్ అలాగే వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ అని అంటే అనవసరమైన ఖర్చులు ప్రతి కంపెనీ అన్నాక ఖర్చులు ఉంటాయి జీతాలు ఉంటాయి ఉంటాయి కానీ ఎంతవరకు ఉండాలి వాటికి మించి అని అంటే ఆదాయానికి మించి ఖర్చులు కావడం ప్లస్ అవసరానికి మించి ఖర్చులు కావడం వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్ ఇవి మన సంపాదన ఒక కుండతో పోల్చుకుంటే వాటికి చిల్లుల లాంటివి హోల్స్ అన్నట్టు వాటిని పూర్తిగా ముయ్యకపోతే మనం జీవితాంతం కష్టపడినా కూడా సంపద కూడబెట్టలేము కాబట్టి లిక్విడ్ క్యాష్ వేస్ట్ ఫుల్ ఎక్స్పెండిచర్స్ వీటింటిని మనం సరి చేసుకోవాల్సి వస్తుంది నెక్స్ట్ సౌత్ ఏరియాకి వచ్చినప్పుడు వస్తే అక్కడ మంగల్ కారకుడు కాబట్టి ఇక్కడ సౌత్ ఏరియాలో డిఫెక్ట్స్ ఉన్నట్లయితే అక్కడ ఫి డేర్ అనేది లేకుండా పోతుంది ధైర్యం అనేది లేకుండా పోతుంది సౌత్ ఈస్ట్ అనేది మనము వాటి యొక్క డిఫెక్ట్స్ గురించి ఇప్పుడు చెప్పుకున్నాం అయితే వాటికి రెమెడీ సెంట్ అనేది ఇప్పుడు చూద్దాం రెమెడీస్లో రెగ్యులర్గా మనం ఏ ఏరియా కట్ అయినప్పుడు అక్కడ మనకు ఎనర్జీ బ్లాక్ అవుతుంది కాబట్టి ఆ ఎనర్జీని ఎక్స్టెండ్ చేయడానికి ఆ ఏరియాను ఎక్కువగా చేయడానికి మిర్రర్స్ అనేది వాడుకోవచ్చు ఆ మిర్రర్స్ అనేది కట్ అయిన ఏరియా మనకు ఈ ఏరియాలో కట్ అయితే ఇక్కడ ఒక మీటరు ఇక్కడ ఏరియాలో కట్ అయితే ఇక్కడ ఒక మీటరు ఇది ఇది ఇవి రెండుని ఎక్స్టెండ్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ అక్కడ పిరమిడ్స్ కూడా పెట్టుకొని అక్కడ ఏరియాను బ్యాలెన్స్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి కలర్ ఈ ఏరియాలో ఇది ఎవరికి సంబంధించింది ఫైర్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్ అనేది వస్తుంది మనం ఈస్ట్ వైపు వెళ్ళినప్పుడు కొంత భాగం బ్లూ గ్రీన్ కలర్ వస్తుంది మనము సౌత్ వైపు వచ్చినప్పుడు పూర్తిగా సౌత్ వరకు ఇక్కడంతా రెడ్ కలర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ రెడ్ కలర్కు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి పట్టీ అంటే రేడియం పట్టీలు రెడ్ కలర్వి తీసుకుని ఇక్కడ వేసుకోవచ్చు ఎక్కువ శాతం ఇక్కడ గమనించింది ఏంటంటే ఎక్కువ ఇళ్లల్లో వాళ్ళ గ్రానైట్ ఏదైతే ఉంటుందో అనంటే వంట చేసుకునే ఏరియా ఏదైతే ఉంటుందో అది డార్క్ బ్లాక్ కానీ డార్క్ గ్రీన్ అన్ని డార్క్ బ్రౌన్ అని అంటే పూర్తిగా బ్లాక్ కలర్లో ఉండేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఆ కలర్స్ అనేది అక్కడ డబ్బను నిలబడానికి ఇవ్వవు అంటే లిక్విడ్ క్యాష్ ఉండదు వాటికి రెమెడీగా ఎక్కడైతే స్టవ్ ఉంటుందో వాటి చుట్టూతా రౌండ్గా మనము ఒక రెడ్ కలర్ది మూడు ఇంచుల టేప్ మనం వేసుకున్నట్లయితే రేడియం టేపు అది పర్ఫెక్ట్గా అక్కడ పరిహారంగా చెప్పబడుతుంది ఇలా చేసి చూడండి లిక్విడ్ క్యాష్ అనేది గ్యారంటీగా మీకు నిలబడుతుంది అలాగే దీనికి పరిహారంగా సౌత్ ఐ సౌత్ ఈస్ట్ ఏరియాకి సంబంధించిన ఈ ఐడాల్స్ కూడా మనం పెట్టుకోవచ్చు అట్ ద సేమ్ టైం పంచభూతాలు ఏవైతే ఇంబ్యాలెన్స్ ఉన్నాయో వాటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు ఇక్కడ అగ్నితత్వం అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది ఎందుకంటే కట్ అయింది కాబట్టి వాటికి మూలంగా అక్కడ కలర్స్ అనేది వేసుకోవచ్చు ప్లస్ ఇక్కడ ఈ మూలకు ఒకవేళ మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ కార్నర్లో కానీ ఈ కార్నర్లో కానీ ఐశ్వర్య దీపం అనేది ఉంటుంది ఆగ్నేయంలో పెట్టవలసిన దీపం అది ఆ దీపాన్ని మనం ఈ కార్నర్లో కానీ ఈ కార్నర్లో కానీ మనము పెట్టుకుని కూడా ఆ దాన్ని రెమెడీగా చేసుకోవచ్చు కాబట్టి ఇన్ని రకాలుగా మనము ఈ రెమెడీస్ చేసుకునే దానికి అవకాశం ఉంది ఇలా చేసుకున్నట్లయితే మనకు లిక్విడ్ క్యాష్ అనేది చేతిలో నిలబడేదానికి అవకాశం ఉంది ప్లస్ వేస్ట్ఫుల్ ఎక్స్పెండిచర్స్ మనం స్టాప్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ క్యాష్ నిలబడాలి అన్నప్పుడు మనం ఈ పంచభూతాల్లో ప్రధాన తత్వమైన జలం నీటిని వేస్ట్ చేయరాదు మనకు ఒక గ్లాస్ నీరు అవసరం ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీరే తీసుకోవాలి సగం అవునప్పుడు సగమే తీసుకోవాలి చాలామంది ఒక లీటర్ వాటర్ బాటిల్ తీసుకుని సగం నీరు తీసుకుని మిగతా సగము పడేస్తూ ఉంటారు మినరల్ వాటర్ ఒక బాటిల్ తయారవ్వాలంటే రెండు లీటర్లు వేస్ట్ అవుతాయి మీకు తెలుసా కాబట్టి ఆ రెండు లీటర్ల వేస్టేజ్ మనకి ఇక్కడ ఇంద్ర గ్రహాన్ని పాడు చేస్తుంది అని అంటే మనకు డబ్బు నష్టం వస్తుంది మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది మనశ్శాంతి లేకుండా పోవాలనంటే డబ్బులు ఉండరాదు అలాగే ఒకదానికోటి లింక్అప్ అయి ఉంటాయి కాబట్టి దయచేసి లిక్విడ్ క్యాష్ బాగా ఉండాలనుకునే వాళ్ళు వాటర్ వేస్టేజ్ని ఆపండి లీకింగ్ ట్యాప్స్ని ఆపండి అనవసరపు వాటర్ను వేస్టేజ్ని యూసేజ్ను ఆపండి కాబట్టి ఈ రకంగా వాటర్ వేస్టేజ్ని ఆపుకుని ఈ ఏరియాలో డిఫెక్ట్స్ని మనం సరి చేసుకుని అంటే ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేసుకుని అక్కడ ఈ పూర్తిగా ఇక్కడ ఉన్న ఎనర్జీ బ్లాక్ కాకుండా మనం కాపాడుకోవచ్చు ఓం నమస్తే నేను మీ డాక్టర్ బివిఎస్ రెడ్డి ఇటువంటి యూస్ఫుల్ మనీ వేస్ట్ను ఆపగలిగే టిప్స్ మీకు కావాలనుకున్నా బిఎంఈటి ఐడియాస్ కావాలనుకున్నా అలాగే వేదిక్ మహావస్తు టిప్స్ అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినా అన్నిటికంటే ఇంపార్టెంట్ అయినటువంటి హొర అండ్ మెడిటేషన్ చాట్ పవర్ మెడిటేషన్ చాట్ అండ్ గుడ్ టైం బ్యాడ్ టైం తెలియజేసే హోరా చాట్ ఇవన్నీ మీకు ఫ్రీగా ఇవ్వాల కావాలనుకుంటున్నారా అయితే కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి ఈ నెల ముప్పైవ తారీఖు విజయవాడలో నేను కండక్ట్ చేయబోయే స్పెషల్ క్లాస్కు అటెండ్ అయిన వాళ్ళకు మాత్రమే ఇవి వస్తాయి కాబట్టి ఇక్కడ కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేసి రిజిస్టర్ చేసుకొని అపాయింట్మెంట్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ